క్షుద్ర పూజలు నిజంగానే ఉన్నాయంటారా? ఇదో చాలా మంది ఆ పేరు వింటేనే భయపడిపోయే పరిస్థితి కూడా ఉంది చాలా వరకు. కానీ ఉన్నయ్యా లేవా అని అడిగితే ఉన్నయ్యనే చెప్పాలి. అది మన మీద ఇంపాక్ట్ ఎక్కడైనా పడితే గనక మనం దాని నుంచి దూరంగా ఎట్లా ఉండాలి, సేఫ్ జోన్లో ఎట్లా ఉండాలి, ఇంట్లో ఎలాంటి వాతావరణాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలనేది నేను ఇవాళ మీకు చెప్తామనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ క్షుద్ర పూజలు కానీ చేసేది ఎలా అనేది నేను మీకు చెప్తాను. దానికి సమాధానం కూడా నేను మీకు సైన్స్ పరంగా నేను మీకు చెప్తాను. ఒక కర్పూరం స్మెల్ నెగిటివిటీని కొన్ని కొంత దూరం వరకు పరిగెట్టి, అది ఎప్పటికైనా సరే ధర్మం రక్షతి రక్షత అన్న ధర్మం ఎప్పుడైనా సరే గెలుస్తుంది లాస్ట్. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ జ్యోతి. నేను మీ జ్యోతి. నిజంగానే క్షుద్ర పూజలు అనేవి ఉన్నాయంటారా? ఈ సైంటిఫిక్ యుగంలో కూడా అలాంటివి నిజంగానే నమ్మొచ్చా? ఇదే విషయాన్ని ఆరా ఎనర్జీ ఎక్స్పర్ట్ యోగేశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే యోగేశ్వర్ గారు, క్షుద్ర పూజలు నిజంగానే ఉన్నాయంటారా? క్షుద్ర పూజలు ఆర్ బ్లాక్ మ్యాజిక్ ఆర్ చేతబడి బాణాసంచ ఇలా ఎన్నో విషయాలు వాడుకలో ఉన్నాయి. ఈరోజు చాలామంది ఆ పేరు వింటేనే భయపడిపోయే పరిస్థితి కూడా ఉంది చాలా వరకు. కానీ ఉన్నయ్యా లేవా అని అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత భాగం వరకు ఉన్నాయనే చెప్పాలి. ఉన్నాయంటారా? మా అనాలిసిస్ వరకు. కాకపోతే దాన్ని అర్థం చేసుకునే విధానం అనేది వేరుగా ఉంది. ఈరోజు అంత పూర్తి స్థాయిలో చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే ఉన్నాయి చేసేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కొంతవరకు తగ్గింది, దాని యొక్క ఇంపాక్ట్ అయితే తగ్గింది. కానీ చేసేవాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు. ఓకే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాంటిది ఏదన్నా ఉంటే దాని నుంచి మనం ఎలా సేఫ్ జోన్లో ఉండాలి అనేది. ఓకే, సో నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నది, మీరు అడిగారు కాబట్టి ప్రశ్న ప్రస్తుతానికి అయితే ఉంది, కానీ నేను చెప్పాలనుకుంటున్నది అయితే మాత్రం అది మన మీద ఇంపాక్ట్ ఎక్కడైనా పడితే గనక మనం దాని నుంచి దూరంగా ఎట్లా ఉండాలి, సేఫ్ జోన్లో ఎట్లా ఉండాలి. ఓకే, దానికోసం మనం ఇంట్లో ఎలాంటి పరిసరాన్ని, ఇంట్లో ఎలాంటి వాతావరణాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలనేది నేను ఇవాళ మీకు చెప్తామనుకుంటున్నాను. షూర్ సార్. ముందుగా బ్లాక్ మ్యాజిక్ అనేది లేదా చేతబడి లేదంటే ఈ క్షుద్ర పూజలు అనేది ఎందుకు చేస్తారంటే మనలో ఏదన్నా బలమైన కోరిక, ఏదన్నా ఇది చెయ్యాలి, ఇది మనకు కావాలి, ఇది ఉంది అంటే దాన్ని సాధించుకోవడం కోసం అనేది చేసే ప్రక్రియ. ఏదైనా ఒక విషయాన్ని సాధించుకోవాలంటే రెండు మార్గాల్లో సాధించుకోవచ్చు. ఒకటి దైవికంగా సాధించుకోవచ్చు, ఒకటి దెయ్యంతో సాహసం చేసి సాధించుకోవచ్చు. ఈ దెయ్యంతో సాహసం చేసి సాధించుకునేది క్షుద్ర పూజలు కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ. సో అది ఎప్పటికైనా సరే ధర్మం రక్షతి రక్షత అన్న ధర్మం ఎప్పుడైనా సరే గెలుస్తుంది లాస్ట్. సో ఇక్కడ అలాంటివి ఇంపాక్ట్స్ ఏమైనా ఉంటే కనుక మనం గమనించడం ఎట్లా, ముందు ఆ ఇంట్లోపల వాళ్ళు అన్కండిషనల్గా రకరకాల సైకిక్గా బిహేవ్ చేయటం, హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేయటం, అనవసరంగా తెలియని కోపం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు ప్రవర్తించే విధానంలో చాలా చేంజ్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఉన్నట్టు అప్పటికప్పుడే ఉండి ఉండి సడన్గా రైజ్ అవుతారు, సడన్గా ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, సడన్గా నేను సూసైడ్ చేసుకుంటా అంటారు, లేదంటే ఎవరైనా చంపేస్తా అంటారు, లేదంటే ఇట్లాంటి హై అబ్నార్మల్ యాక్టివిటీస్ అంటారు దీన్ని. ఓకే, అట్లాంటివి ఇంటెన్సివ్ స్టేజ్లో ఉంటే కనుక సమ్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది, అంటే వాళ్ళ మీద ఏదో డిస్టర్బెన్స్ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, రెండోది వాళ్ళ యొక్క స్కిన్ టోన్ అండ్ వాళ్ళ యొక్క ముఖ కవళికలు ఇవన్నీ కూడా మారిపోతాయి చాలా వరకు. వాళ్ళు ఇదివరకు ఎంత గ్లోయింగ్ ఫ్రెష్గా అయితే ఉన్నారో అంత అట్లా ఉంటారు. అండ్ ఈటింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది, అంటే వాళ్ళు తినగలిగే దానికంటే కూడా వాళ్ళు 2 times 3 times ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంత ఇంటెన్స్ ఆకలి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా చాలా సన్నగా అయిపోతారు, చాలా వీక్ అయిపోతారు. ఓకే, ఇవి కొన్ని ఇండికేషన్స్ మనం తెలుసుకోవటం కోసం అని చెప్పానని. సో ఇప్పుడు దీన్ని సైన్స్తో మనం, ఎందుకంటే ఇది మూఢనమ్మకాలకి లాగా మనకి ఇప్పటి వరకు చలామణిలో ఉంది, అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు. కానీ ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ క్షుద్ర పూజలు కానీ చేసేది ఏంటి ఎలా అనేది నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఉందా లేదా అనేది మీరు క్వశ్చన్ రేజ్ చేశారు కాబట్టి దానికి సమాధానం కూడా నేను మీకు సైన్స్ పరంగా నేను మీకు చెప్తాను. మన బాడీలో యునిక్గా ఉండేది రెండు
ఒకటి డిఎన్ఏ, రెండోది ఫింగర్ ప్రింట్. ఈ ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఎవరితోనూ మ్యాచ్ అవ్వదు. అలా మన బాడీలో ఉండే డిఎన్ఏ ప్రపంచంలో ఎవరితోనూ మ్యాచ్ అవ్వదు. పేరెంట్స్తో మ్యాచ్ అవుతుంది, కానీ 10% 20% మ్యాచ్ అవుతుంది. దాన్ని బట్టి ఫలానా వాళ్ళ పేరెంట్స్ అని చెప్తారు. సో అలా మ్యాచ్ అవ్వదు కాబట్టి ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు కానివ్వండి, మెయిన్గా వాళ్ళ యొక్క డిఎన్ఏ శాంపిల్ని తీసుకుంటారు. ఏంటి సార్ అంటే డిఎన్ఏ, డిఎన్ఏ శాంపిల్స్ అంటే ఏంటి, ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళు మనకి సామాన్యంగా తెలిసిన విషయం, హెయిర్ శాంపిల్ దొరికినా, లేదంటే వాళ్ళ బ్లడ్ దొరికినా, లేదంటే వాళ్ళ సలైవ శాంపిల్ దొరికినా, నెయిల్స్ దొరికినా, ఇవన్నీ వీటితోనే చేస్తారు అని చెప్పని అందరికీ తెలుసు. కానీ అవే ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు వాడిన బట్టలు కూడా, ఎందుకంటే స్కిన్లో కూడా కొంత డిఎన్ఏ ఉంటుంది. సో ఇవి మాత్రం ఎందుకు తీసుకుంటున్నారు, వేరేవి ఎందుకు తీసుకోవట్లేదు? కారణం ఏంటంటే వీటిల్లో వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ బాడీకి సంబంధించిన ఎనర్జీ అనేది నిక్షిప్తమై ఉంటుంది. నెయిల్స్లో ఎక్కువగా, సలైవాలో, ఉమ్ములో ఎక్కువగా, హెయిర్లో ఎక్కువగా, బ్లడ్లో ఎక్కువగా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది తీసుకున్నప్పుడు దీని మీద వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళు బలంగా, మానసికంగా బలంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆ డిఎన్ఏ శాంపుల్ మీద వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ ఎట్లా తిరుగుతుందో, మనకి వైర్ కనెక్టివిటీ అనేది ఉంది. ఒక స్విచ్కి నుండి ఒక ఫ్యాన్కి మధ్య వైర్ కనెక్టివిటీ ఉంది. అలాగే మన నుంచి వచ్చిన వస్తువుకి, ఒక డిఎన్ఏకి, అది ఎంత దూరంలో ఉన్నా కూడా మనకి దానికి ఒక కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఆ కనెక్షన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఈ ప్రయోగం అనేది చేస్తున్నారు. సో ప్రయోగం ఎలా చేస్తారు ఏంటి అనేది వాళ్ళు ఏదో చేసుకుంటారు వాళ్ళు, కానీ మనకు కావాల్సింది దాని నుంచి బయటపడటం ఎలా అనేది. సో అలాంటిది ఏదన్నా ముందు మనం గమనిస్తే గనక, ముందు అర్జెంటుగా ఫస్ట్ ప్రయర్ థింగ్ అనేది ముందు వాళ్ళ మీద ఏ మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా కూడా ముందు వాళ్ళు మనకి అధీనంలో ఉండదు, వాళ్ళు మనకి కూల్గా ఉండగలిగేలాగా చూసుకోవాలి మనం, మళ్ళీ మనం బయటికి లాక్కు రావాలి అంటే కనుక. అందుకని రెండు చేతుల్లోనూ కంపల్సరీ ఫస్ట్ సాల్ట్ పట్టుకుని ఉంటే వాళ్ళు మనం చేసే వర్క్కి రెస్పాండ్ అవుతారు. ఓకే, లేదు అంటే వాళ్ళు ఇంబ్యాలెన్స్డ్ ఉండి, హైపర్ యాక్టివ్గా ఉండి, మనం ఏం చేయాలనుకున్నా కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. ఇది తెచ్చుకుంటే ఇట్లా రకరకాల యాక్టివిటీస్ గమనిస్తూ ఉంటాం, కొంతమందిలో గమనిస్తాం, కొంతమందిలో గమనించాం. సో అట్లా గమనించే వాళ్ళ చేతులు మాత్రం ముందు ఫస్ట్ సాల్ట్ అనేది పట్టుకుని ఉంటే తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. సో సార్, ఇప్పుడు మనుషులు అగ్రెసివ్గా ఉంటారు, సో అంటే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంటారు అని అన్నారు. సో అలాంటి వాళ్లకు సాల్ట్ చేతికి ఇవ్వమంటారా? సాల్ట్ ఫస్ట్ చేతితో పట్టుకుని ఉంటే వాళ్ళ లెవెల్ నుంచి కొంత లెవెల్ అనేది తగ్గుతుంది వాళ్ళ బాడీలో, ఎందుకంటే సాల్ట్ నెగిటివిటీని లాగేస్తుంది లేదా దగ్గరికి రానివ్వదు. ఓకే ఓకే, బాడీలో నుంచి బయట నుంచి, ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్న నెగిటివిటీ అనే దాన్ని ఈ, ఎందుకంటే బాడీకి వాళ్ళు ఎక్కడో ప్రయోగం చేస్తున్నారు, ఎక్కడో ఏదో చేస్తున్నారు, ఆ ఎనర్జీస్ అనేది బయట నుంచి ప్రభావం మనిషి మీద పడుతూ ఉంది. సో అది కట్ చేయాలి ముందు అని చెప్పానంటే బాడీ లోపల ఉన్న లెవెల్ అనేది కొంచెం తగ్గాలి. మన వాటర్ ఫ్లో అనేది చాలా ఇంటెన్సివ్గా వస్తూ ఉంది అనుకోండి, మనం ఆపడం కష్టం అది. సో అలాగే ఇంటెన్సివ్గా బాడీలో ఈ ఎనర్జీస్ ఉన్నప్పుడు దాన్ని ఆపడం అనేది కష్టం. కాబట్టి ముందు సాల్ట్ పట్టుకుని ఉంటే బాడీలో ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి కొంత కంట్రోల్ అవుతాయి, ఆ నెగిటివిటీ అనేది కొంత కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏ ప్రయత్నం అయినా సరే మనం చేయడానికి అవకాశం ఉంటుంది. రకరకాల విషయాలు మనకి అందుబాటులో ఉంటాయి. మన ఇంటిలోనే ఒక కర్పూరం కానివ్వండి, లేదంటే మిరియాలు కానివ్వండి, లేదంటే ఇలాంటి ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి మన ఇంట్లోపలే, కాకపోతే మనకి తెలియట్లేదు అవన్నీ కూడా. ఒక కర్పూరం స్మెల్ నెగిటివిటీని కొన్ని కొంత దూరం వరకు పరిగెడుస్తుంది. ఒక కర్పూరం సేఫ్, ఒక కర్పూరం వెలిగించినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ వల్ల నెగిటివిటీ చాలా దూరం అనేది పారదోలేస్తుంది ఆ దగ్గరలో నుంచి కూడా. సో అలాంటి మెటీరియల్స్ ద్వారా కానీ, లేదంటే మిరియాలతో వేసే పొగ నుంచి కానివ్వండి, లేదంటే సాంబ్రాణితో వేసే పొగ, ప్యూర్ సాంబ్రాణి, ఒరిజినల్ ప్యూర్ సాంబ్రాణితో వేసే పొగ కానివ్వండి, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటే కనుక ఈ నెగిటివిటీని బాడీ నుంచి చాలా వరకు కొంత ఇంటెన్సిటీ వరకు తగ్గించవచ్చు. సో అప్పుడు మన అందుబాటులోకి వచ్చినప్పుడు 100% లెవెల్ ఉంది బాడీలో నెగిటివిటీ, దాన్ని కనీసం ఒక 60%కైనా మనం తీసుకురాగలిగితే మనం చెప్పిన మాట వింటాడు ముందు, అంటే ఎక్కడికైనా రమ్మని చెప్పానంటే వస్తాడు లేదంటే ఏం చేస్తాడు. ఆ తర్వాత ఆ 60% ఎలా తీయాలి, ఎలా క్లియర్ చేయాలి అనేది సైన్స్ పరంగా
అది మా పరిధిలో ఉన్న విషయం. ఆ 60% అనేది మేము క్లియర్ చేయొచ్చు. సో అతను కంట్రోల్లోకి వచ్చే వరకు, ముందు ఇలాంటి విషయం ఉంటే కనుక అతను కంట్రోల్లోకి వచ్చే వరకు మాత్రం సాల్ట్ పట్టుకుని కూర్చున్న తర్వాత అవసరమైతే గట్టిగా కూర్చోబెట్టండి. తర్వాత దగ్గరలో సాంబ్రాణి ధూపం ఉండేలాగా, లేదంటే లైట్గా మిరియాలు పౌడర్ కొంచెం మండుతుంది కానీ తప్పదు మరి అంత ఇంటెన్సిటీ ఉన్నప్పుడు. సో అది చేసిన తర్వాత కర్పూరం వెలిగించి దగ్గరలో ఉంచడం కానివ్వండి. అట్లాంటివి చేసినప్పుడు ఆ సరౌండింగ్ అంతా కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. కొంచెం ఇబ్బంది పెడతారు ఆ మనిషి, ఇబ్బంది పడే మనిషి ఎవరైతే దానికి గురయ్యారో ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కొంచెం ఇబ్బంది పెడతారు, కానీ కూర్చోబెట్టేసింది ఆ ఇంటెన్సిటీ తగ్గే వరకు. తగ్గిన తర్వాత అప్పుడు మా దగ్గరికి తీసుకొస్తే ఆ ఎనర్జీ లింక్ అనేది కట్ చేసి, ఫస్ట్ బాడీ మీద నుంచి ఆ పడుతున్న ఎనర్జీ లింక్ని కట్ చేసి బాడీ లోపల ఎక్కడెక్కడైతే ఆ ప్రభావం అనేది పడిందో ఆ ప్లేస్ నుంచి స్లో స్లోగా బయటికి లాక్కొస్తూ క్లీన్ చేయడానికి మన దగ్గర చాలా విధానాలు ఉన్నాయి. అవి డైరెక్ట్గా చెప్పే విధానాలు కాదు కొన్ని కొన్ని, ఎందుకంటే ఇప్పుడు ఇవి కేవలం ఎక్స్పర్ట్స్ మాత్రమే, మనం ఎక్స్పర్టైజ్ చేసి మనం ట్రైన్ చేసిన పర్సన్స్ మాత్రమే చేయగలిగే విధానాలు. ఓకే ఓకే సార్, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే సో ఇలాంటి ఎనర్జీస్ ఏదైనా ఉంటే, అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇలా ఏదైనా ఉంటే సైంటిఫికలీ మీరు ఖచ్చితంగా దాన్ని తీసేస్తారు. ఎక్కువగా ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన, ఆడవాళ్ళు ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాల్లో వాళ్ళకి నెలలో వచ్చే నెలసరి విషయం టైంలో వచ్చేవి కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని వాటర్, రన్నింగ్ వాటర్లో డిస్పోజ్ చేయాలి. రన్నింగ్ వాటర్లో డిస్పోజ్ చేసినప్పుడు మాత్రమే అవి డైల్యూట్ అయిపోయి అది ఎలాంటి వాటికి ఉపయోగకరంగా, ఇలాంటి నెగటివ్ వాటికి ఉపయోగకరంగా లేకుండా ఉంటుంది. అది కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ పడేశారంటే కేవలం బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ నెగటివిటీ ఉన్నా కూడా దాని ప్రభావం కూడా మన మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే ఇక్కడ నుంచి, ఎక్కడ పడితే మాత్రం అక్కడ పడేయకండి, జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని రన్నింగ్ వాటర్లో మాత్రమే పడేయండి దాన్ని. అది చేయటం వల్ల మీ జీవితంలో, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీ జీవితంలో చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం చాలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, సో ఇటువంటి ఎపిసోడ్స్ చూస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ ఎంతో మందికి యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ కంక్లూషన్ ఒక్కటే, ధర్మో రక్షితహి రక్షితః, అంటే ధర్మాన్ని మనం రక్షించినట్టయితే ధర్మం కూడా మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. మరో మంచి ఎపిసోడ్తో జస్జ్యోతి మీ ముందు ఉంటుంది.